దేవరా మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? కొరటాల సినిమా చాలా స్లోగా తీస్తాడు, బట్ ఇదైతే మాస్గా ఉంటుంది. భరతన్యంలో మన సినిమా చూసాము, చాలా మాస్ యాంగిల్ ఉంటుంది, సో దీంట్లో కూడా మాస్ యాంగిల్ ఉంటుంది. దాంతోడు ఎన్టీఆర్ మాస్ తర్వాత చాలా రోజుల తర్వాత మా సినిమా వస్తుంది, సో చాలా బాగుంటుంది. డే వన్ మాత్రం రికార్డ్ చాలా లెగుస్తాయి. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది, డబల్ రోల్ అనిపిస్తుంది, చూద్దాం డబల్ రోల్ అవునో కాదో. ట్రిపుల్ ఆర్ని బ్రేక్ చేస్తుందా? ట్రిపుల్ ఆర్ని బ్రేక్ చేయలేదు, కష్టం అవ్వదు, ట్రిపుల్ ఆర్ని బ్రేక్ చేయలేదు. బట్ కాకపోతే డే వన్ రికార్డ్స్ మాత్రం చాలా బాగా జరుగుతాయి. ఏదో ఒకటి కొరటాల శివ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ జనతా గారే చూసాం కదా, సో అలాగా ఇది కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అదంతా ఎలా ఉంటుంది కదా, ఇంకా చెప్పాల్సి, నువ్వు మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు, సంపేస్తాడు బీజేఎంతో. అందరూ మాస్ బీజేఎం అనిరుద్ధ అంటే ఇక చచ్చిపోద్ది సినిమా అసలు. ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. దేవరా మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా హైలైట్ ఉంటుంది అనుకుంటున్నా మూవీ. అంటే కొరటాల శివ అలాగే ఎన్టీఆర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? కొరటాల శివ గారితో సినిమా అంటే మినిమం హై రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించింది? చాలా ర్యాంప్ ఉన్నాయి, ర్యాంప్ అంటే ర్యాంప్ లుక్స్. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? అనిరుద్ధ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్, సూపర్ ఉన్నాయి. త్రిబుల్ ఆర్ అంటే త్రిబుల్ ఆర్ కూడా బీట్ చేయొచ్చు. అంటే ఎన్టీఆర్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఎన్టీఆర్ గారు అనగానే గుర్తొచ్చేది యాజ్ ఏ ఫ్యాన్గా అంతే, కోసేసుకుంటాం అంతే ఎన్టీఆర్ అంటే. సరే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు దేవరా గురించి? దేవరా అయితే కేసీపీడియే. థ్యాంక్ యూ. చెప్పండి, ఒక హైప్లో ఉంది దేవరా మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే మూవీ ఒక హైప్లో ఉంటుంది, అంటే ట్రైలర్ ఇది ఆ కత్తులు మొత్తం అంతా అది ఒక రేంజ్లో ఉంటుంది, అది చెప్పని కాదు చూసేదానికి ఉంటుంది, అంతా చూస్తే కానీ తెలీదు. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించే? ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ లుక్స్ అంటే అది వేరే లెవెల్లో ఉంటాయి. ఆ లుక్స్ కానీ అవి కానీ చూస్తేనే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి, అట్లా ఉంటుంది. ఎన్టీఆర్ అంటే అన్న అంటే మాత్రం ఉంటుంది. బ్రేక్ చేస్తుందా? త్రిపుల్ ఆర్ని పక్కా బ్రేక్ చేస్తుంది, ఈ మొత్తం ఈ సలారు మొత్తం అన్నీ బ్రేక్ చేస్తుంది, ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఇంకా పార్ట్ 2 వస్తుంది కాబట్టి మొత్తం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అన్న నందమూరి కళ్యాణ్ రామ్ కాబట్టి మొత్తం ఇంత స్పెసిఫిక్గా బాగుంటుంది అంతా. ఎన్టీఆర్ కొరటాల శివ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ చూసాం కదా జనతా గ్యారేజ్ మొత్తం ఎట్లా ఉంటుందో, అది ఇప్పుడు అంతా చూస్తేనే కానీ అది ఆ మాస్ ఆ కథ వేరుగా ఉంటుంది. ఎన్టీఆర్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? పులి, పులి ఎన్టీఆర్ అంటే పులి అంతే. ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? అంతే, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మూవీ గురించి? మూవీ అయితే పీక్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ. దేవరా మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దేవరా అనేది ఎన్టీఆర్ కెరియర్ని ఒక పీక్ లెవెల్లో తీసుకెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు రీసెంట్గా ఓ టెంపర్ ముందు ఎన్టీఆర్ వేరు, టెంపర్ తర్వాత ఎన్టీఆర్ వేరు. ఈ దేవరా అనేది ఏంటంటే ఆల్రెడీ త్రిపుల్ ఆర్లో ప్రూవ్ చేసుకున్నాడు, ఇట్స్ ప్యాన్ ఇండియా లెవెల్, అదేలాగా ఇది ప్యాన్ వరల్డ్ లేకపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ దేవరా సినిమా కోసం అమెజాన్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళంతా వచ్చి కలిశారు, మామూలుగా చూస్తూ ఉన్నాం మనం యూట్యూబ్లో కానీ ఛానల్స్లో కానీ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొరటాలతో మన ఎన్టీఆర్ సార్కి మంచి అనుభవం ఉంది, జనతా గ్యారేజ్ అని తీసి 100 crores ప్లస్ గ్రాస్ చేశారు, దీనికి మించి హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది. ఆల్రెడీ కొరటాల సార్కి మన ఆచార్య అనేది కొద్దిగా డిసప్పాయింట్గా మిగిల్చింది. దేవరా అనేది ఏంటంటే ఒక 10 steps ఎక్కువగా తీసుకుపోతారు ఎన్టీఆర్. ఎప్పుడు కూడా మన ఎన్టీఆర్ సారు ఆల్రెడీ ఫెయిల్ అవుతున్న బ్యాక్ మూవీ ఫెయిల్ అయి ఉంటే వాళ్ళని తీసుకొని డైరెక్టర్స్ని హిచ్ చేసిపించేదానికి చూస్తూ ఉన్నారు. ప్రతి ఇప్పుడు టెంపర్ నుంచి అలాగే జరుగుతూ వస్తుంది. ఈ దేవరాలు ఏంటంటే విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ కానీ ఒక పీక్స్లో ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, కొత్తగా చూపిస్తున్నాడు. ఎలివేషన్స్ కానీ ఏవి కానీ కొత్తగా చూపిస్తూ ఉన్నాడు. పైగా ఈ స్టోరీ వచ్చి ఒక భయం గురించి, భయం అని చెప్పారు సినిమా చెప్పాలంటే చెప్పేది మనం ఎన్ని చెప్పినా తక్కువ ఆ సినిమా గురించి, చూస్తేనే మనకు తెలుస్తుంది ఆ సినిమా. త్రిపుల్ ఆర్ని బ్రేక్ చేస్తుందా? త్రిపుల్ ఆర్ని బ్రేక్ చేస్తుంది అంటే దాన్ని మించి ఉండొచ్చు, ఎందుకంటే త్రిపుల్ ఆర్ మల్టీస్టార్, ఇది దేవరా మల్టీస్టార్ కాదు. కానీ దీంట్లో ఎన్టీఆర్ గారు ఆ యాక్టింగ్కి డబుల్ ఉంటుంది, త్రిపుల్ ఆర్ యాక్టింగ్ కన్నా డబుల్ ఉంటుంది. డబుల్ రోల్ చేస్తూ ఉన్నాడు, త్రిపుల్ అని కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో 2 parts ఉంటుంది, ఒక పార్ట్ సరిపోకుండా 2 parts తీస్తూ ఉన్నారు కొరటాల గారు.
యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ అని చెప్పారు, ఒకటే ఉంటుందని. అది సరిపోవడం లేదు, ఎన్టీఆర్ యాక్టింగ్ మించిపోతా ఉంది, కథ పెరుగుతుంది అని టూ పార్ట్స్గా తీస్తూ ఉన్నారు. ఇప్పుడు 100% త్రిబుల్ ఆర్ని బీట్ చేస్తుంది, ఇది కన్ఫర్మ్. నార్మల్గా ఎన్టీఆర్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మాసెస్ అండి, మ్యాన్ ఆఫ్ ది మాస్. లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? లుక్స్ అన్నీ ఆసమ్. అసలు చెప్పాలంటే పాత సినిమాల కన్నా ఇప్పుడు అప్డేట్ అయిపోయాడు ఫుల్గా. ఓల్డ్ ఎన్టీఆర్ ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎన్టీఆర్ ఎట్లా ఉన్నాడు, ఫుల్ అప్డేట్. ఓవర్ మాస్ వేరే లెవెల్లో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎనర్జెటిక్, సూపర్, ఆసమ్, ఏమైనా ఉంటాయి అన్నీ. ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ.